సో బిగ్ బాస్లో మీ కుకింగ్ టాలెంట్ని చూసాం మేము. సో రియల్ లైఫ్లో మీ కుకింగ్ టాలెంట్ని కళ్యాణ్ రామ్ గారికి చూపించారు అని. అయ్యో ప్రతి సండే వండుతాను. ఓ రియల్లీ? సండే కుకింగ్ తనే ఫోన్ చేస్తారు పెడతారు. యాక్చువల్లీ తారక్కి స్ట్రెస్ రిలీవ్ అయ్యేది మేజర్గా నాకు తెలిసినంత వరకు తన స్ట్రెస్ మొత్తం రిలీవ్ అయ్యేది ఓన్లీ కుకింగ్ అండ్ లిసనింగ్ టు సాంగ్స్. తను ఎక్కువ సాంగ్స్ వింటాడు, ఎక్కువ కుకింగ్ చేస్తాడు. సో హీ రిలీజెస్ ఆల్ ది స్ట్రెస్ అవుట్. సో తనకి ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉందంటే అన్నయ్య వాళ్ళ వండేస్తాను మధ్యాహ్నం వచ్చేసి భోజనం. ఎప్పుడు బిర్యానీ ఉంటుంది అన్న నాన్న బిర్యానీ బోర్ కొట్టిందంటే హీ గోజ్ ఇన్ టు కాంటినెంటల్ ఫుడ్ ఆల్సో బర్గర్స్ అన్ని తన అన్ని లిటరీ హీ మేక్స్ బ్రెడ్. వావ్, ఓకే. ఇంట్లో బ్రెడ్ చేసి బ్రెడ్ని బేక్ కూడా చేస్తాడు. ఇది సూపర్, చాలా బాగుంటాడు, చాలా బాగుంటాడు. ఓకే, మల్టీ కిచెన్ అప్లోడ్ అనుకుంటుంటాను. నాన్న మనం బయట ఒక చిన్న బస్ పెట్టేసి కుకింగ్ చేద్దాం పార్ట్ టైం జాబ్ గా. ఓకే, మా ఆవిడ అంటది కూడా నువ్వు వండేసి ఇచ్చా నాకు అక్కడ టేబుల్ పెట్టి క్యారేజ్లు పెట్టేది అమ్మేస్తానండి. ఏదైనా వండేసి అమ్మే అంటే ఇప్పుడు మా ఆవిడకి ఏంటంటే నేను బిజినెస్ చేసుకుంటాను నువ్వు వండేసి నాకంటే మరి నా శాలరీ ఎంత అని అడుగుతా. పార్ట్నర్షిప్ అంత శాలరీ లేవు, మా ఆవిడకి ఏదో నామినల్ శాలరీ తీసుకుని పెట్టు, నేను మొత్తం అదేంటి బస్సెస్ పెట్టేస్తాను. బస్సెస్ పెట్టేసి అమ్ముకుంటాను. షూటింగ్ లేనప్పుడు చేద్దాం, ఇంకా పక్కన సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ అంటే మీరు వండి పెట్టడం వరకే కదా, మిగతా అది ఎలాగో ప్రణతి గారు చూసుకుంటారు. నాదేం లేదండి, ఇది నా కోసం వండుకునేది. నేను తింటే ఇంకా ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, కానీ బయటకి ఇవ్వడానికి కాదు. సూపర్ అసలు కుకింగ్ గ్యారేజ్. అయ్యో మీరందరూ ఇంకా ఏం లేదండి, అప్పుడు ఇప్పుడేం లేదు, అది బాగా నేను స్ట్రెస్ రిలీవ్ చేసుకోలేక వండుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our YouTube channel.